సామెతద సీరియల్లో మనందరికి పద్మిని మహేశ్వరిగా కనిపిస్తున్న నవ్య గోస్వామి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చాలా ధూమ్ధామ్గా జరిగాయని చెప్పుకోవచ్చు. తన బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని కూడా నవ్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి చూద్దామా, నవ్య గోస్వామి పుట్టింది పెరిగింది అంతా కర్ణాటకలోనే. అయితే కర్ణాటకలో పుట్టిన ఈ అమ్మాయి తెలుగు సీరియల్స్లో తన హవాను తన సత్తాని చాటుతోంది. మరి తనకి కూడా తనకు కావాల్సిన వాళ్ళు చాలా గ్రాండ్గా బర్త్డే విషెస్ చెప్పడమే కాకుండా తన బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తన చేత కేక్ కట్ చేసి చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనం వీడియో రూపంలో చూస్తున్నాము. అయితే మీరు కూడా తెలియచేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నవ్య తన బర్త్డే సెలబ్రేషన్స్ని హరివినయ్తో చేసుకున్నారండి. హరివినయ్ ఎవరో కాదు, మన అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్ అయిన గౌరీ వాళ్ళ హస్బెండ్. ఆవిడ హస్బెండ్ హరివినయ్ గారు మన నవ్య గోస్వామి, అదేనండి ఆమ కదా సీరియల్ మహేశ్వరికి స్వయాన అన్నయ్య అవుతారు. ఇక సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నారు. అయితే సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నారు అంటే నవ్య గోస్వామి మణికొండలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మణికొండలో తన ఇంటి బయటనే ఒక ఖాళీ ప్రదేశంలో చాలా మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్, గెస్ట్ మధ్యలో తను కేక్ కటింగ్తో పాటు మంచి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక అంతేకాకుండా తను దాదాపుగా ఒక 5 నుంచి 6 కేకులు వరుసగా కట్ చేశారండి. అయితే అన్ని కేకులు కూడా తనకి ఇష్టమైన ఫేవరెట్ చాక్లెట్ ఫ్లేవర్ కేక్స్ అవ్వటం, అవన్నీ కూడా తను చాలా ఇష్టంగా కేక్ కట్ చేశారు. ఇక అవన్నీ కూడా వెనక నుంచి తన బ్రదర్ అయిన హరివినయ్ గారు షూట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్కి అగ్నిసాక్షి సీరియల్ గౌరీ రాకపోవటంతో చాలామంది నిరుత్సాహపడ్డారు. అయినా కూడా తనకి బర్త్డే విషెస్ వెంటనే తెలియచేయడం జరిగింది. ఇక మన ఆమ కదా సీరియల్ హీరో రవి కూడా, అదే గౌతమ్ కూడా తనకి మంచి బర్త్డే విషెస్ని తెలియజేశాడు. అయితే నవ్య గోస్వామి కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ తన లైఫ్లో చాలా మెమరబుల్ సెలబ్రేషన్స్ అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది తన బర్త్డే సెలబ్రేషన్స్ని కూడా. మరి మీరు కూడా నవ్యకి బర్త్డే విషెస్ తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని దయచేసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.